అదే విధంగా చికెన్ గున్యా కేసులు వచ్చి 31, మలేరియా కేసులు వచ్చి 708 కేసుల వరకు కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఈ విష జ్వరాల సంఖ్య ఏ విధంగా ఉంటే ఈ జ్వరాలకు సంబంధించి ఈ సంఖ్య ఇంకా పెరగకుండా ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవ్వరూ కూడా చికిత్సపరంగాను ఇతరత్ర ఇబ్బందులు పడకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు కన్నబాబు గారిని అదేవిధంగా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి విశాఖపట్నం జిల్లాలో ఈ విష జ్వరాలు ఎక్కువగా ప్రబలకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఒక సమీక్ష నిర్వహించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు విశాఖపట్నం జిల్లా వచ్చి ఇక్కడ ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం ద్వారా విశాఖపట్నం జిల్లాలో విష జ్వరాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ఈ డెంగీ అదేవిధంగా మలేరియా చికెన్ గున్యా కేసులకు సంబంధించి ఇంకా ఎక్కువ కాకుండా ఉండటానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మరి ఈ సమీక్ష సమావేశంలో అన్ని మరి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎక్కడైతే ఈ విష జ్వరాలు ఎక్కువగా మరి ఎక్కువ నమోదవుతూ ఉన్నాయో, ఈ కేసుల సంఖ్య ఎక్కడెక్కువైతే ఉందో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఎక్కడైతే ఆ విష జ్వరాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో, అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే ఈ ఈ దోమలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ విష జ్వరాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా శానిటేషన్ పరంగా కూడా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడైతే నగరాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఈ విష జ్వరాలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను కూడా నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను కూడా ఎక్కడైతే విష జ్వరాలు ఏ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా ఉన్నాయో అక్కడ ప్రతిరోజు కూడా సర్వే జరుగుతూ ఉంది. ఆ ప్రాంతాల్లో ఒక హాట్స్పాట్గా నిర్ణయం తీసుకుని అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయో అక్కడ రెగ్యులర్గా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం మాత్రమే కాదు, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని మేము కండక్ట్ చేయటం మాత్రమే కాదు, అక్కడ ఒక మెడికల్ క్యాంపులను కూడా కండక్ట్ చేసే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసేటువంటి విధంగా టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉంచాలని, అదేవిధంగా మందులను కూడా సిద్ధంగా ఉంచాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ ఈ హాస్పిటల్స్లో, ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అనోఖ్యమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విష జ్వరాలకు సంబంధించినటువంటి ఈ జ్వరాలను కూడా మరి ఆరోగ్యశ్రీలో చేర్చడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎక్కడ కూడా ఈ జ్వరాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్స్ కొరత లేకుండా, అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ నుంచి ఈ విశాఖపట్నం వచ్చి వైద్యం చేయించుకునేటువంటి విధంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రుల్లోనూ, అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లోనూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా అక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉండే విధంగా, అదే డాక్టర్లు అవైలబిలిటీ ఉండే విధంగా, అదేవిధంగా టెస్టులు చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా టెక్నీషియన్స్తో సహా అందరూ అవైలబుల్ ఉండే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవాలని కూడా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అన్ని రకాలైనటువంటి చర్యలు, ఎందుకంటే ప్రతి వర్షాకాలం కూడా ఈ విష జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రాంతాల్లోనూ కూడా విష జ్వరాలు ఉన్నట్టే మన విశాఖపట్నం జిల్లాలో కూడా కాస్త ఎక్కువగా మరి ఉండటం మనకు అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే ఆ విష జ్వరాల సంఖ్యను తగ్గే విధంగా ప్రభుత్వ పరంగా, జిల్లా అధికార యంత్రాంగం పరంగా పూర్తిగా మరి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.